నేను గీత నేర్చుకుని చదువుకుని ఇవన్నీ చేసుకున్నప్పటికీ నాకు ఒక సందేహం ఉంది. ఆ సందేహాన్ని తీర్చవలసిందిగా శ్రీ అవధాని గారిని, ఎడ్లపల్లి మోహన్ రావు గారిని అడుగుతున్నాను. కురుక్షేత్ర సమయంలో సంగ్రామానికి ముందు అర్జునుడికి గీతోపదేశం చేసే సమయంలో 18 అక్షౌహిణులు అక్కడ ఉన్నప్పుడు ఎంత సమయంలో ఎన్ని రోజులు అన్ని రోజులు ఆ కురుక్షేత్ర సంగ్రామానికి విచ్చేసినటువంటి సైనికులు, మంది మార్బలం, మరి అశ్వాలు కావచ్చు, గజాలు కావచ్చు, గజములు అశ్వాలు ఇవన్నీ కూడా ఎలా అక్కడ వేచి ఉన్నవి, ఈ ప్రాణులన్నీ యుద్ధం చేయటానికి వచ్చిన వారు కానీ అక్కడ నిలబడి ఉన్నటువంటి జంతుజాలం కానివ్వండి, ఇవన్నీ ఎలా వేచి ఉన్నాయి. గీతోపదేశంలో మనకి గీతలో వచ్చేప్పటికీ ప్రశ్న పెద్దగా ఉందనిపించవచ్చు, క్షమించాలి, మన్నించండి. గీతలో మనకి 700 శ్లోకాలు వచ్చినాయి, కానీ 100 శ్లోకాలని వడకొట్టి చేస్తే కానీ 700 శ్లోకాలు రాలేదు. ఇన్ని శ్లోకాలు శ్రీకృష్ణ భగవానుడు అప్పుడు అక్కడ చెప్పడం జరిగిందా? ఒకవేళ చెప్పి ఉంటే ఎంత సమయం పట్టింది? ఆ సమయం పట్టుంటే అంత సమయం అక్కడ 18 అక్షౌహిణులు ప్రజలు అక్కడ ఉన్నారా, ఏం చేస్తూ ఉన్నారు అనేది నా ప్రశ్న. నా ప్రశ్న తీర్చవలసిందిగా అవధాని గారిని వేడుకుంటున్నాను. కూర్చోండి, తప్పకుండా తెలుసుకుందాము. ఒకటి ఏంటంటే, కృష్ణుడికి అర్జునుడికి మధ్య అసలు ఎలాంటి సంబంధం ఉందని ముందు మనం తెలుసుకుందాం. ఫస్ట్ యుద్ధంలో సహాయం చేయటం కోసం ధర్మరాజు అర్జునుడిని పంపిస్తాడు, దుర్యోధనుడు తనకు తానుగానే వెళ్తాడు. దుర్యోధనుడు ముందు వెళ్తాడు, తల దగ్గర కూర్చుంటాడు. అర్జునుడు తర్వాత వెళ్తాడు, కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. కృష్ణుడు నిద్ర నటించుతూ అర్జునుడు కూడా వచ్చిన తర్వాత లేచి తన ముందు కాళ్ళ దగ్గర ఉన్న అర్జునుడినే ముందు చూసినట్టుగా, తర్వాత ఇటు చూస్తే అంతకన్నా ముందు వచ్చి కూర్చున్న దుర్యోధను తర్వాతే గమనించినట్టుగా మనకి సినిమాల్లో కూడా చూసుకుని ఉంటాం అన్నమాట. అయితే ఇద్దరికి వాటా ఇస్తాను, కానీ అర్జునుడు చిన్నవాడు కదా, ఇది అన్నకు సమాధానం చెప్పుకోవాలి కాబట్టి నేను అర్జునుడికి మొదటి ఛాన్స్ ఇస్తున్నాను అని చెప్పినప్పుడు దుర్యోధనుడు ఏమనుకుంటాడంటే, అంత మొత్తానికి అర్జునుడికి కట్టబెట్టేసి నాకేదో పనికిరాంది ఇవ్వడానికి డిసైడ్ అయ్యాడని దుర్యోధనుడు అనుకుంటాడు. కానీ అక్కడ ఏం చేశాడు కృష్ణుడు, తన సైన్యాన్ని మొత్తాన్ని ఒక సైడు, వాళ్ళు 100కి 100 పాళ్ళు నార్మల్ సైనికులుగానే యుద్ధం చేస్తారు, అలాంటి సైన్యం తన సైన్యం అంతా ఒక భాగము, తను ఒక్కడే ఒక భాగము, తను మాత్రం ఆయుధం పట్టడు, యుద్ధం చేయడు, కానీ కేవలం మాట సాయం మాత్రమే నేను చేస్తానన్నాడు. అలాంటప్పుడు అర్జునుడు ఈ సైన్యాన్ని అంతా కోరుకుంటాడు, ఈ ఒట్టి మాటలు చెప్పి కృష్ణుడు నాకెందుకు, మొత్తం కట్టబెట్టడానికి ఇలా చేశాడని దుర్యోధనుడు అనుకుంటా ఉంటాడు. కానీ అర్జునుడు కోరుకున్నది ఎవరిని, కృష్ణుడి, నువ్వు యుద్ధం చేయకపోయినా పర్లేదు, నువ్వు నా పక్కన ఉంటే చాలు, నాకు మాట సాయం చేస్తే చాలు నువ్వు అని మొత్తం సైన్యాన్ని మొత్తాన్ని తృణీకరించి అర్జునుడు కేవలం అంతటి అత్యున్నతమైన విశ్వాసం కృష్ణుడి మీద, అంటే కృష్ణుడు అంటే శరీరం కాదు, ఆయన యొక్క జ్ఞానం మీద, ఆయన వివేకం మీద, ఆయన సూచన మీద అంత విలువ కలిగి ఉన్న నిలుపుకుని అర్జునుడికి యుద్ధభూమిలో ఒక తాత తండ్రి ముందు నిలబడ్డప్పుడు కృష్ణుడు తక్కువ చేశాడు అక్కడ, అటు ఇటు సైన్యాన్ని చూద్దాం అనుకుంటున్నాను, రెండు సైన్యాల మధ్యలో నిలబెట్టమంటే కృష్ణుడు తీసుకెళ్ళి కరెక్ట్గా భీష్ముడి ముందు, ద్రోణుడి ముందు, ఇద్దరు పక్క పక్క ఉంటే వాళ్ళు కనబడేటట్టు పెట్టాడు. కానీ ఏ దుర్యోధను ముందో దుశ్శాసను ముందో పెట్టలేదు. అప్పుడు ఏమైంది, ఇది అర్జునుడు చేతకాక కాదు ఇది చేయటం, కానీ ఎంతో ప్రేమపాత్రుడైన పూజార్హుడైన ఇది భీష్ముడిని, గురువు అయిన ఈయన్ని చంపటం అంటే వాళ్ళకి ఏమి విరోధం లేదు. వీళ్ళందరూ వీళ్ళ శ్రేయోభిలాషులు కూడా, ఇప్పటికీ అంతటి స్థితిలో ఉన్న వాళ్ళని వాళ్ళని చంపి ఈ రాజ్యం ఎందుకని అట్లా ఇంతెందుకు ఆకాంక్ష. మీరు ఎవరైనా ఉండండి, ఎదురుగా ఒక 3 సంవత్సరాల పాప అక్కడ ఉంది, ఆ అమ్మాయిని చంపు లేకపోతే నేను నిన్ను చంపుతాను అంటే, నన్ను చంపని నార్మల్గా ఏమాత్రం ఇది ఉన్నవాడైనా
నన్ను చంపు అయినా పర్లేదు కానీ నేను ఆ పాపం చంపను అనే అంటారు. ఇది చేతక కాదు కదా, 3 నెలల పాపం చంపు లేకపోతే నేను నిన్ను చంపుతాను అని కనుక విల్లల్లో సినిమాల్లో కండిషన్స్ పెడతారు కదా అన్నప్పుడు, ఇతను ఆ 3 నెలల పాపం చంపితే తను చంపడం అనేది నార్మల్గా ఎదురుగా కనపడుతున్న విషయం. కానీ ఏ నార్మల్, ఇది మానవత్వం ఉన్నవాడు, దైవత్వం కూడా అవసరం లేదు, నార్మల్ మానవత్వం ఉన్నవాడు కూడా తన ప్రాణాలు రక్షించడం కోసం ఆ 3 నెలల పాపని చంపడానికి సిద్ధం కాడు. కరెక్టేనా? ఇది చేతకాంతనం కాదు, ఇది కాదు. నన్ను నేను చచ్చిపోయినా పర్లేదు కానీ నేను ఆ పాపం చంపను అంటాడు. ఇదే వచ్చింది ఇక్కడ, అంతేకాని చేతకా కాదు. నెంబర్ 1 వచ్చినప్పుడు అప్పుడు కృష్ణుడు మరి ఆ స్థితి నుంచి, ఇది నా గురువుని నేను ఎట్లా చంపుతాను, నా తాతగారిని, అది గొప్పవాడు, మంచివాడు, ప్రేమస్వరూపుడు, వాత్సల్యాన్ని చూపించినవాడు, అలాంటి వాడిని నేను ఎట్లా చంపుతాను అనే ఉద్దేశంతో ఈ యొక్క బంధు ప్రీతి, గురువులు అంటే బంధు ప్రీతి కూడా కాదు, అక్కడ బంధు ప్రీతి తత్మావళి విషయాల్లో ఉంది, గురువులంటే అటుని మించింది, ఇది బంధు ప్రీతి అంటానికి లేదు, విపరీతమైన గౌరవం. వీటి వల్ల నేను ఈ బంధంలో నేను ఏం చేయలేకపోతున్నాను, నా వల్ల కాదు అని పడేసినప్పుడు, అప్పుడు అక్కడ దాకా వచ్చిన తర్వాత యుద్ధం అవ్వడానికి వీలు లేదు కాబట్టి నార్మల్గా అయితే ఎదురుగా మీరు అడిగే ప్రశ్నకి సమాధానంగా కృష్ణుడు అర్జునుడికి చెప్పిన సందేశంగా తీసుకుంటే, అసలు అక్కడ కృష్ణుడి సందేశం భగవద్గీతలో లేదు. నంబర్ 1, ఏ భగవద్గీత తీసుకోండి కృష్ణుడు చెప్పాడనే మాటే లేదు, శ్రీ భగవాన్ ఉవాచాని మాత్రమే ఉన్నది. కాకపోతే మరి నేను దాన్ని కాంప్లికేటెడ్కి వెళ్లకుండా సింపుల్గానే చెప్తాను. సింపుల్గా అంత ఇదిగా ఉన్నవాడు ఒక్క మాట, సపోజ్ నేనే కృష్ణుడు అనుకోండి, మీరే అర్జునుడు అనుకోండి, కాసేపు బాబు ఇది నువ్వు తీసుకున్న నిర్ణయం కాదు, నేను తీసుకున్న నిర్ణయం కాదు, మీ అన్నదమ్ములు 5 కలిసి, ఇది ద్రౌపదితో సహా ఆమె కూడా ఇన్వాల్వ్ అయ్యి, నేను కూడా ఉన్నాను, నా సలహాలు కూడా మీకు తీసుకొని అందరం కలిసి ఎన్నో రాయభారాలు అయిన తర్వాత నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చాను తప్ప ఇది కేవలం నీ నిర్ణయం కాదు, నా నిర్ణయం కాదు, కాబట్టి ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళడానికి ఏం లేదు. నెంబర్ 1, అయినా ఎవరు చంపినా చంపకపోయినా వీళ్ళందరూ ఇవాళ కాదు రేపైనా చచ్చిపోయేవాళ్ళే, చచ్చిపోయిన తర్వాత మళ్ళీ జన్మ ఉంటుంది, దాన్ని ఈ దీని నుంచి ఒక గుణపాఠం నేర్చుకొని ఒక ఉత్తమ జన్మని పొందటానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. అంతేగాని నువ్వేదో చంపితే వాళ్ళు లేకుండా పోతున్నారని కానీ నీ వల్లే అని జరుగుతున్నాయనే భ్రమపడద్దు అని 2 మాటలు ఇప్పుడు నేను ఎంతసేపు చెప్పాను. ఇంతకన్నా ఎక్కువ సందేశం కృష్ణుడు అర్జునుడికి ఇచ్చి ఉండడు. మరి ఎందుకు ఇట్లా వచ్చిందంటే, ఇది మానవ కళ్యాణం కోసం, అనేక మందికి అనేక రకంగా ఉపయోగపడటం కోసం సంస్కృతంలో ఉన్న భాషని, కొంతమందికి ఏదైనా పని చేయమంటే బద్ధకం సన్యాసంగా కూర్చుంటారు, కొంతమందికి సన్యాసం అంటే ఇష్టం, కొంతమంది ధ్యానం అంటే ఇష్టం, కొంతమంది భక్తి అంటే ఇష్టం, కొంతమందికి ప్రతిదీ ఆర్గ్యుమెంట్ చేయటం అంటే ఇష్టం. ఇన్ని రకాల సమాజంలో జనాలు ఉన్నారు కాబట్టి అందరికీ అందుబాటులో అవటానికి తర్వాత ఈ కాంటెస్ట్ దీన్ని ఒక ఇది సాకుగా తీసుకొని తర్వాత విడిగా రాసి అందించిందే కానీ ఇది యుద్ధభూమిలో మాత్రం ఇది జరగలేదు. అది కూడా విశ్వరూపం చూపబడలేదు. ఇది ఏమన్నాడు, మన్యసేది తత్శక్యం మయా దృష్టమితి ప్రభు యోగేశ్వర తతో మేత్వం దర్శయ ఆత్మానం అవ్యయం, నాశనం లేని నీ యొక్క స్థితిని చూపించమన్నాడు. నాశనం లేని స్థితిని ఎటు చూపిస్తాడు, కనపడేదంతా నాశనం అవుద్ది, మరి కనిపించేటట్టు చేయమన్నాడు, కనిపించేటట్టు చేశానంటే అది నాశనం అవుద్ది. నువ్వు అడిగిన 2 పదాలకే తేడాగా అడిగావే, ఇంతకన్నా బుద్ధి లేని స్థితి ఎక్కడన్నా ఉంటుందా అని. ఇక నువ్వు ఇట్లా నన్ను ఏదో చెబుతున్నాను కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు అడుగుతూనే ఉన్నావు కాబట్టి, అయినా చూడు నువ్వు ఏది తలుచుకుంటావు అదంతా చూడు, నువ్వు ఏది ఇష్టమైతే అది కూడా చూడు, నువ్వు విన్నయ్యి చూసినాయి కన్నయ్యి ఎక్కడెక్కడ చూసినాయి ఊహించుకున్నాయి అన్నీ చూడు, కానీ అవన్నీ నువ్వు మామూలు కళ్ళతో చూడలేవు, నీకు దివ్య నేత్రాలు ఇస్తున్నానంటే అంటే జ్ఞానంతో చూడు. జ్ఞానంతో చూడు అంటే ఇప్పుడు ఒక 5 నిమిషాల్లో పైనుంచి పెద్ద గిన్నె కింద పడబోతుంది, కింద పడి పట్టం పట్టం మరి రాజగోపాల్ గారి తల మీద పడపోతే ఆయన టక్మని 2 చేతులు ఎత్తి పట్టుకొని తల పగలకుండా చూసుకొని కింద చూశాడు. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పిన మాటకి సింపుల్గానే చెప్పాను కానీ
కొంతమందిలో ఈ దృశ్యాన్ని వాళ్ళ కళ్ళతో చూసి ఉండొచ్చు, కరెక్టేనా? సంజయుడు ఇప్పుడు సంజయుడు ఎత్తకండి, మళ్ళా ఇక్కడ కూర్చున్న నార్మల్ వ్యక్తులే. నేనేం చెప్పాను, కాసేపట్లో ఇట్లా ఒకటి పాత్ర పడబోతుంది, అది నెత్తి మీద పడబోతుంటే రెండు చేతులతో చేశాను, పట్టుకొని దాన్ని పక్క సేఫ్గా పెట్టడం జరిగింది, జరుగుతుంది, ఇట్లా జరగబోతుంది అని అంటే, ఇప్పుడు ఇందులో సగం మంది ఆ దృశ్యాన్ని ఊహించుకోని కూడా ఊహించుకోగలుగుతారు, చూసి కూడా ఉండ వాళ్ళతో చూడగలుగుతారు, పూర్తిగా మనసు కనుక అక్కడ పెట్టి ఉంటే లగ్నం చేస్తారు. అందులో ఇందులో కొంతమంది ఎవరైనా సినిమా ఫీల్డ్తో పరిచయం ఉన్న వాళ్ళు ఉంటే చెప్పాలంటే, అవునా, డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పినట్టు అసిస్టెంట్ డైరెక్టర్ ఇంకో వాళ్ళు చెప్పినప్పుడు ఆ సీన్ మొత్తం వాళ్ళు చెబుతుంటే వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూస్తారు, ఆ దృశ్యాన్ని మొత్తాన్ని చూస్తారు, కానీ వాళ్ళు ఫిజికల్గా అక్కడ చూడలేదు. అంటే ఎక్కడ చూశారు? జ్ఞాననేత్రంతో చూశారు. అందుకని నువ్వు అడిగిన మార్పు లేని నాశనం లేని దాన్ని చూడటం సాధ్యం కాదు, కాబట్టి నీ ఊహలో చూడని కళ్ళు మూసుకుంటే హిప్నటైజ్ చేసి నువ్వు చూసుకుంటే తను విన్న ఈ చూసి నీ అన్నీ ఊహించుకొని, అవునా, ఏం చూసుకుంటున్నాడు ఇప్పుడు ఈ హాల్లో ఇంతమంది కూర్చున్నాం, ఇంతమంది కూర్చుంటే వీళ్ళందరూ కరెక్ట్ ఏ ఒక్కళ్ళు కూడా 100 సంవత్సరాల తర్వాత ఉండరు, ఇది నాకు తెలుసు, నాకు ముందే చెప్తున్నాను అంటే పరమ సత్యం కదా ఇది. మరి దాన్ని ఇలాంటివన్నీ జరగబోతున్నాయని యథార్థం కదా, వీటన్నిటి కనుక ఊహించుకుంటే మరి ఇదే క్షణంలో కొన్ని కోట్ల చేపలు మింగేస్తున్నాయి, ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఎన్నో జరుగుతున్నాయి. ఒక నెల రోజులు వరుసన వార్తా పత్రికల్లో వచ్చిన యాక్సిడెంట్లు బొమ్మలు చూస్తే, ఒక్కసారి చూస్తే మనం తట్టుకోలేము, అవునా, తట్టుకోలేము కదా. అంటే ఇవన్నీ జరుగుతున్నాయే కదా, ఇవన్నీ జరుగుతున్న దాన్ని అన్నీ ఒక్కసారి ఊహించుకునేసరికి అన్ని మరణాలు, హత్యలు, ఆత్మహత్యలు, సూసైడ్లు, ఎన్నో కోట్ల చేపలు ఇందాక చెప్పినట్టు కోట్ల జంతువులు చంపటం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నప్పుడు దాన్ని ఇన్ని ఒక్కసారి ఊహించుకునేసరికి తట్టుకోలేకపోయాడు. ఎన్ని కాలంలో జరుగుతున్నాయి కదా, కాల రూపంలో భగవంతుడే కదా ఉంది, ఉన్న కాలం కూడా భగవంతుల్లోనే ఉంది కదా, సృష్టి మొత్తం వ్యాపించిన భగవంతుడు, అన్నీ అందులోనే ఉన్నాయి కదా, అందులోనే జరుగుతున్నాయి కదా. సో మరి నాలోనే ఇవన్నీ ఉన్నాయని అన్నప్పుడు ఆకాశం, ఉదాహరణ ఆకాశంలోనే ఇవి జరుగుతున్నాయి, ఆకాశం కన్నా సూక్ష్మమై అంతటా వ్యాపించిన వాడు భగవంతుడు అయినప్పుడు భగవంతుల్లోనే కదా ఇవన్నీ జరుగుతుంది, నువ్వు చూడనేసరికి ఇమాజిన్ చేసుకున్నాడు ఇక్కడ జరిగాయన్ని, తట్టుకోలేకపోయాడు. అందుకని కొంత మతిపరుకుంటేనే మనం ప్రశాంతంగా ఉండగలము. అందుకని సో అక్కడ కూడా విశ్వరూపం అనేది ప్రత్యేకంగా చూపబడలేదు, అర్జునుడు చూశాడు కానీ కృష్ణుడు చూపించలేదు. నీకు ఏదేది ఇష్టమో అది చూపించమని చూడమన్నాడు, జ్ఞానంతో ఆలోచనతో. ఇంతెందుకు? నిన్న కాక మొన్న కుక్క పిల్ల, ఒక మేకపిల్ల అట్టు వెళ్తుంటే రెండు కుక్కలు వెంటబడ్డాయి, రెండు కుక్కలు వెంటబడితే అది చుట్టూ పరిగెత్తుకుంటూ వచ్చి ముందు పక్కన కాంపౌండ్ వాళ్ళు ఎత్తు తక్కువ ఉంది కాబట్టి ఎగిరి లోపలికి దూకేసింది, ఎగిరి లోపలికి దూస్తుంటే ఒక కాలు అశోకిలో ఇరుక్కుపోయింది, గుచ్చుకుంది బాగా, ఏలాడుతుంది, రక్తం వస్తుంది, కేవ కాకుంటే మా వాళ్ళందరూ పరిగెత్తారు, నేను ఏంటి రాదు, నేను పరిగెత్తాను. సో ఇద్దరేమో కింద పట్టుకున్నారు, ఒకళ్ళు పై పట్టుకుని బైక్ లేపారు, తీశారు, తర్వాత రక్తం వస్తుంది, ఇమీడియట్గా కట్టి పసుపు రాసి కట్టు కట్టేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాం, వీడియో పెట్టారు. ఇప్పుడు ఇది ఇదైతే ఇప్పుడు నేను చూశాను కదా, నేను చెప్పాను కదా మీకు, కానీ ఇందులో ఎవరైతే శ్రద్ధతో విన్నారో వాళ్ళందరూ ఈ సినిమా ఇది నేను చెప్పిన దృశ్యాన్ని చూశారు, మేకను చూశారు, రెండు కుక్కలు చూశారు, కాంపౌండ్ వాళ్ళు చూశారు, దాని మీద దూకటం చూశారు, ఏలాడటం చూశారు, గుచ్చుకోవడం చూశారు, క్యాప్కోవడం చూశారు, అన్నీ చూశారంటే ఇవన్నీ నిజంగా నేను చూపించాను, సినిమా వేసాను, సెట్టింగ్ వేసాను, కెమెరా ఉందా అంటే ఇదంతా హిప్నటైజ్ చేసి మనిషి జ్ఞానంతో ఊహించుకున్నదే కానీ అర్జునుడు అక్కడ ఏమి చూడటం లేదు. నిజంగా సూర్యుడిని చంద్రుడిని కనుక చూపిస్తే సూర్యుడేమో చంద్రుడేమో భూమి కన్నా భూమి అంచులే మనకు తెలియవు, ఇంత పెద్ద ఉండటం వల్ల ఫ్లాట్గా ఉన్నట్టే అనిపిస్తుంది, అంత పెద్దది అది అని అంచులే తెలియదు. అంత పెద్ద భూమి ఈ భూమితో పోలిస్తే చంద్రుడు చాలా చిన్నవాడు, సూర్యుడు భూమితో పోలిస్తే కొన్ని లక్షల రెట్లు పెద్దవాడు, కొన్ని లక్షల రెట్లు పెద్దవాడైన సూర్యుడు కొన్ని వేల రెట్లు చిన్నదైన చంద్రుడు ఒకే సైజులో ఎట్లా ఉంటారు, ఉండరు కదా. కానీ చంద్రుడు దగ్గరకు ఉన్నాడు 9 4 లక్షల కిలోమీటర్లు,
15 కోట్ల కిలోమీటర్ల సూర్యుడు ఉన్నాడు కాబట్టి రెండు ఒకటే సైజులు మనకు కనపడుతున్నాయి. మనకు కనపడింది మామూలుగా ఇప్పుడు సూర్యుడు చంద్రుని ఊహించుకోవాలంటే రెండింటిని ఒకే సైజులు ఊహించుకుంటాం మనం, ఎందుకంటే మనం చూసింది అది కాబట్టి మన లిమిటేషన్ కాబట్టి. అదే అర్జునుడు చూశాడు కానీ నిజంగా సూర్యుడిని చూపించమంటే ఉంటే సాధ్యం జరిగిందా అంటే విశ్వరూపం అనేది చూపబడలేదు. ఇది క్లారిటీ మనకు వస్తే ఊహించుకున్నాడు, ఊహించు అడిగాడు కదా, ఇది చూపించమంటాడు, మార్పు లేని నాశనం లేని అంటాడు. నాశనం లేనిదంటే ఏదైతే వ్యక్తం కాదో అదే నాశనం లేనిది, వ్యక్తమయ్యాయి నాశనం అయ్యాయి. సో అందుకని నీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకొని చూసుకో అన్నాడు. ఏం నీకే అంటే నీకేం కావాలో నీకే తెలియటం లేదు కాబట్టి నువ్వు ఏదేది కావాలంటే అది ఎంత చూడనేసరికి ఇవన్నీ మరణాలు ఇవన్నీ చూసేసరికి తట్టుకోలేక మళ్ళీ నాకు ఇవన్నీ చూడటం నా వల్ల కాదు, ఇంతమంది చచ్చిపోతున్నారంటే అందరూ చచ్చిపోబోతున్నారని తెలిసి యుద్ధంలో కొద్ది గెస్సింగ్లు ఎవరి ముందు ఎవరు పాండవులు ఏమైనా బెగిలిపోయారా, వీళ్ళు కూడా కాకపోతే ముందు ఆయన చచ్చిపోతారు అంతే కదా, అంత అంత ఒక్కసారి ఊహించుకోండి. సో కాబట్టి అక్కడ మళ్ళీ ఇంకొక ప్రశ్న వేయకుండా ఉండటానికి అర్జునుడికి బుద్ధి రావటానికి జరుగుతున్న యథార్థాలు తెలుస్తుంది, అతను అర్జునుడిని గుర్తించడానికి అర్జునుడు లాంటి అందరి మనసులు గుర్తించడానికి అక్కడ చెప్పబడిన ఒక వ్యవహారమే కానీ మరి ఆ విశ్వరూపం పెట్టుకొని దానికి మనం నమస్కారాలు వేస్తే అజ్ఞానంలో ఉంటాం. విశ్వరూపం చూడడం అంటే అర్థం ఏంటంటే అన్నీ మారిపోతున్నాయి. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ అని ఇవన్నీ ఎక్కువైతే పత్రం పెడితే ఆదిశేష ఆదిశేషుడంటే మామూలుగా ఏమనుకుంటారు నాగేంద్ర స్వామి విష్ణుమూర్తి వాహన అనుకుంటారు శేషవాహన అవునా శేషం. మరి ఆయనకైతే పడుకోవడానికి కంఫర్టబుల్గా ఉందని అంత పెద్ద సర్పం ముందు చిన్న సర్పాలున్నా మింగేస్తుంది, అది మింగేస్తుంది ఎవరున్నా చంపేస్తుంది అంటే పాము ఉంటే అన్నిటినీ మింగేసేది అని అర్థం అవునా. కప్పల్ని గీపల్నిది ఇన్ని చిన్న పాములు అన్నిటినీ కొండ తాత అయితే చిన్న తాతలు తాచు పాములే మింగేస్తుంది అది 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 అంటే మరణానికి గుర్తు. ఒక రకంగా చెప్పాలంటే పాము అంటే మరణానికి భయానికి గుర్తు. మరి ఆది శేష అంటే ఆదిలోనూ ఉన్నది అంతంలోనూ ఉన్నది. శేషంలోనూ ఉన్నదేంటి? ఆదిలో ఉన్నది అంతంలో ఉన్నది కాలమే. కాలమే కదా స్టార్టింగు, కాలమే కదా ఎండింగు, ఈ కాలమే కదా అన్నింటినీ మింగేసేది. అన్నింటినీ మింగేసే కాలమే ఆదిశేషుడు అని చూపించారు అంత తప్పితే అక్కడేమీ లేదు. సో ఆదిశేషుడి మీద అన్నిటిని మింగేసే కాలానికి అతీతంగా అంటే కాలంతో పాటు మారే అన్నీ కూడా నాశనం అయిపోతూనే ఉంటాయి కదా, కాలంతో పాటు మారే అన్నీ కూడా నాశనం అయిపోతూనే ఉంటాయి కదా. అది ఆ నాశనం అయ్యే వాటినే కదా అర్జునుడు చూసి తట్టుకోలేకపోయాడు కదా. కానీ ఒకడు ఉన్నాడే అనంత శయన అంటే ఈ కాలమే అనంతం అనుకుంటే దానికి దానంగా ఏది అతీతంగా అనంతంగా ఎప్పుడూ దాన్ని తనకి కింద పట్టుకొని ఉన్నవాడు ఎవడు అంటే మార్పు చెందినవాడు. మార్పు చెందినవాడే కదా, మార్పు చెందేవన్నీ పోతాయి కదా మధ్యలోనే, వస్తాయి పుడతాయి మధ్యలో పోతాయి, వస్తాయి పుడతాయి మధ్యలో పోతాయి. మరి పుట్టింది ఏది పోవడానికి పోవాల్సిందే. మరి అనంతంగా నువ్వు ఉన్నావంటే నీకు పుట్టుక లేకుండా ఉన్నావని అర్థమే కదా. సో పుట్టుక లేకుండా మార్పు లేకుండా నాశనం లేకుండా అనంతంగా ఉన్నవాడు ఎవరు? అవునా అనంత ఆదిశేష అనంత శయన అంటే ఇప్పుడు మన మనసులో ఆలోచన పుడుతుంది పోతుంది, ఆలోచన పుడుతుంది పోతుంది, శరీరం పుడుతుంది పోతుంది, కణాలు పుడుతున్నాయి పోతున్నాయి, బుద్ధి లేక పనిచేశాను ఇప్పుడు బుద్ధి వచ్చింది అనుకుంటా బుద్ధి కూడా మారుతూనే ఉంది. ఇన్ని మారుతున్నా, డ్రెస్ మారుతున్నా, ఇది మారుతున్నా, బిల్డింగ్లు మారుతున్నా, సూర్యుడు మారుతున్నా, చంద్రుడు మారుతున్నా, ఇన్ని మారుతున్నా, పుట్టినప్పటి నుంచి నేను 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 అనే అందరిలో సమానంగా తెలియబడుతున్న ఏదైతే ఉన్నదో అది మారుతుందా? అంతకుముందు ఏంటి తర్వాత ఏంటని చూద్దాం. మనకు తెలిసినంతవరకు నేను అనేది సూర్యుడు మారుతూనే ఉన్నాడు ప్రతిక్షణం, శరీరం మారుతూనే ఉంది ప్రతిక్షణం, అన్నీ మారుతూనే ఉన్నాయి ప్రతిక్షణం. కొన్ని రోజుల్లో పోతే, కొన్ని సెకండ్లో పోతే, కొన్ని కోట్ల సంవత్సరాలు ఉండొచ్చు సూర్యుడు. అంతేకాని మార్పు అయితే ఈ క్షణం కూడా ప్రత్యేకంగా జరుగుతుంది. మార్పు చెందేది ఏదైనా నాశనం కావాల్సిందే, అది సత్యం కాదు. మార్పు లేనిదే సత్యం, సత్యమే శాశ్వతం, శాశ్వతమైనదే అనంతం.
అంతు లేకుండా ఉండేది. మరి నేను అనేది ఎప్పుడన్నా మారిందా? మనందరిలో అందరిలో సమానంగా ఉన్నది. సో నేను అనేది అందరిలో సమానంగా మార్పు లేకుండా ఏదైతే మారే నా శరీరానికి, మారే నా మనసుకి, మారే నా బుద్ధికి, మారే నా అన్నిటికీ కూడా ఆధారంగా నేను అనేది మార్పు లేకుండా సాక్షిగా అందరిలో సమానంగా ఏదైతే ఉన్నదో ఇదే అనంతంగా ఉన్నది. ఇదే ఆదిశేష అనంతసేన ఎప్పుడు అన్నిటికీ ఆధారమై ఉన్నది. శ్రీనివాస, ఈ నేను అనే దానికి ఏమైనా పరిమితి ఉందా? పరిమితి లేదంటే దీని పరిమితి లేనప్పుడు అనంతవిధి. అనంతవిధి అన్నప్పుడు అన్ని దీనిలోనే ఉన్నాయి కదా. అన్ని దీనిలోనే ఉన్నప్పుడు పూర్ణత్వం కాకుండా, లక్ష్మి కాకుండా ఇంకేముంటుంది? శ్రీ అంటే పూర్ణత్వం, శ్రీ అంటే పూర్ణత్వం. శ్రీనివాస అంటే ఐశ్వర్యానికి నివాసమైన వాడా. ఈ నేను అనే దాన్ని ఆధారం చేసుకునే కదా. నేను అనేది ఆకాశం కన్నా, ఆకాశంలోనే అన్నీ ఉంటే ఆకాశం కూడా కన్నా కూడా సూక్ష్మమైంది నేను అనే స్వభావం. చైతన్యం అందరిలోనూ ఏకంగా ఉన్నది. మనం ఎందుకంటే ఎందుకు తెలియట్లేదు మన మనసు కంటే. మన మనసు 24 గంటలు పంచేంద్రియాలతో ఇరుక్కుపోయి, అవునా, ఆయన జుట్టు కన్నా నా జుట్టు తక్కువ కాబట్టి నేను తక్కువ అని పిచ్చి ఆలోచనలో పడి చెవులతో అన్నీ తప్పు చెబుతున్నది, ఈ మాత్రం నేను చెప్పలేనా, ఏదో పెద్ద ఫోజులాగా మాట్లాడుతున్నారంటే మళ్ళీ అక్కడ నేను అవమానపడి, ఈయనేమో కొంచెం బాగా మాట్లాడుతున్నారంటే కొంచెం ఇది పోయి, ఇన్ని తప్పులకి బయట విషయాలకు లోబడి ఈ మనసు పంచేంద్రియాలతో బయట విషయాలని లోబడి మనసే ఎక్కువ తక్కువలకు లోనవుతూ, ఎక్కువైతే ఎగిరెగిరి పెడుతూ, తక్కువైతే కుంగిపోతూ, లేని మరణాన్ని ఊహించుకొని మరణ భయంతోనూ, తక్కువనే వెలితి భయంతోనూ, వెలితితోనూ, అశాంతితోనూ నరకాన్ని సృష్టించుకుంటున్న మనసు, ఇది నేను అనే పరిమితి లేని, మార్పు లేని అందరి. ఏది ఇక్కడ రకరకాల బల్బులు ఉన్నాయి. 0 వాట్ బల్బులు వెనక ఏ ఓల్టేజ్ ఉందో, 100 వాట్ బల్బు వెనక ఏ ఓల్టేజ్ ఉందో, తిరిగే ఫ్యాన్ వెనక ఏ ఓల్టేజ్ ఉందో, అన్నిట్లో ఉన్నది ఒకటే కరెంటు. ఏకంగానే ఉంది కానీ మనకు విడివిడిగా ఉన్నట్టు కనపడుతుంది. కొంచెం జ్ఞానం ఉంది కాబట్టి అంతా ఒకటే అనేది. అన్నిటి వెనక ఈ 0 వాట్ బల్బు తీసి ఇక్కడ పెడితే 100 వాట్ దగ్గర అది కూడా 0 వాట్ల వెళ్తుంది. ఈ 100 వాట్ దగ్గర 0 దగ్గరపోతే 100 వాట్ల వెళ్తుంది. అంటే ఈ లిమిటేషన్స్ అన్నీ మన మనసుల్లో ఉన్నాయే కానీ శరీరం కూడా తక్కువ లిమిటేషన్. అసలు మెయిన్ లిమిటేషన్ మనసే. సో ఈ అజ్ఞానం కానీ, జ్ఞానం కానీ, పరిమితి కానీ, లిమిటేషన్స్ కానీ, మార్పు కానీ, లేని మరణాన్ని ఊహించుకోవటం కానీ, అన్నీ మనసు శరీరాన్ని చూసి శరీరమే నేనని మనసు కల్పించుకొని లేని మరణాన్ని, లేని వెలితిని, లేని పరిమితిని అనుభవిస్తే అశాంతిని అనుభవిస్తూ, బాధపడుతూ, భయపడుతూ, జీవితంలో బాధ పేరుతో, భయం పేరుతో మరణాన్ని అనుభవిస్తూ చచ్చి 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 చివరికి చనిపోయిన తర్వాత ఈ ఆలోచనలు ఉండవు కాబట్టి అప్పుడు ఏ గొడవ లేకుండా రిలీఫ్ పొందినట్టు ఉంటుంది. కానీ నేను అనేది సత్యమని తెలుసుకున్న వాడికి నేను తక్కువనే బాధ ఉండదు, నేనేమైపోతానని భయం ఉండదు. ఈ జ్ఞానాన్ని ఎంత ఎక్కువగా నిలబెట్టుకుంటే అంతటి ధైర్యాన్ని మనిషి అనుభవిస్తాడు. సంపూర్ణంగా ఈ జ్ఞానాన్ని నిలబెట్టుకున్నప్పుడు ఏమాత్రం భయం లేని, ఏమాత్రం బాధ లేని, ఏమాత్రం వెలితి లేని, సర్వము పరమానందమైన స్థితిలో, ఇది తన్మయత్వం అనే స్థితిలో మనిషి ఉండిపోతాడు. అదే స్వల్పమప్యస్య ధర్మస్య అని చెప్పారు కదా ఇందాక నలుగురితో మామూలుగా మాట్లాడేటప్పుడు. అదే అన్నమాట, ఈ జ్ఞానాన్ని ఏమాత్రం మనసులో గుర్తుపెట్టుకున్నా, నేను సత్యమనే భావాన్ని గుర్తుపెట్టుకుంటే అంతగా భయం తగ్గిపోతుంది, బాధ తగ్గిపోతుంది. అది పూర్తిగా నిలబెట్టుకున్నప్పుడు పూర్తిగా దాన్ని